హాయ్ అండి, ఈరోజు నేను మీకు కొబ్బరి ముక్కలతో బెల్లం పరమనం అనేది చేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనకి పండగలు వస్తున్నాయి కదా, శ్రావణ మాసం కూడా మొదలైంది కాబట్టి అమ్మవారికి పరమనం అనేది ఎంతో ఇష్టమండి. ఇలా కొబ్బరి ముక్కలతో బెల్లం పరమనం అనేది రెడీ చేసి పెట్టండి, మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. కంపల్సరిగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బియ్యాన్ని ఇలాగ వాష్ చేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకుని తర్వాత దాన్ని గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి, సగం వరకు ఉడికించుకోవాలండి. రైస్ అనేది సగం ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇందులో పాలు అనేది పోసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో నేను పచ్చెనగపప్పు కూడా వేసుకుంటున్నానండి. పచ్చెనగపప్పు వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చెనగపప్పుని ఒక అరగంట సేపు నీటిలో నానబెట్టుకోవాలి, దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. మీరు ఎక్కువ కావాలి అని అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు అన్నం సగం ఉడికింది కదా, ఇప్పుడు ఇందులో పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూనే ఉండాలండి పాలు వేసిన తర్వాత, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఈలోపు మనం బెల్లం అనేది తురుముకుందాం. అలాగే కొబ్బరి ముక్కలు, సారీ అండి స్కిప్ అయిందనమాట, ఆల్రెడీ కొన్ని ముక్కలు వేసేసాను, ఏమీ అనుకోవద్దు. ఎక్కువ నిండాగా కప్పు నిండాగా మనం కొబ్బరి ముక్కలు అనేవి తీసుకోవాలి. వేసుకొని కలిపిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం తురుము ఉంది కదా, ఇది డైరెక్ట్గా వేసుకుంటే మనకి ఏమైనా నలకలు చిన్న ఇసుక రేణువుల్లా ఉంటాయి కదా, కాబట్టి అవి లేకుండా ఉండడానికి ముందుగా దీన్ని మనం వాటర్ వేసుకొని మరిగించుకోవాలండి. ఒక కప్పు వాటర్ వేసి అయితే నేను మరిగిస్తున్నాను. తీపి అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. బెల్లం బాగా కరగాలండి. బెల్లం అనేది బాగా కరిగిన తర్వాత దాన్ని వడకట్టేసుకోవాలండి. మధ్య మధ్యలో దీన్ని మనం కలుపుకుంటూనే ఉండాలి రైస్ని. పాలుగా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడూ కూడా పాలు ఇంకకుండా ఉంటే పరమన్నం చేసేటప్పుడు ఎప్పుడు కూడా అందులో బెల్లం వేయకూడదు, వేయడం వల్ల విరిగిపోయి పరమన్నం ముక్కలు ముక్కలుగా కనిపిస్తుందండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఇంక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వడకట్టుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, రైస్ అనేది ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయిందండి, పాలు కూడా దగ్గరికి వచ్చాయి కదా. ఇప్పుడు ఇలా వడకట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా, ఈ పాకాన్ని అంతటినీ కూడా మనం అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు నలకలు లాంటివి ఏమున్నా కూడా బయటికి వచ్చేస్తాయి కదా, మనకి ఏమీ నోటికి అనేది తగలదు. ఇప్పుడు ఇందులో మనం బెల్లం పాకం వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతటినీ కూడా బాగా కలుపుకోవాలండి. బెల్లం వేసిన తర్వాత మనం కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే కిందన పెట్టేసి మాడిపోతుంది. దగ్గరికి వచ్చేంత వరకు, దగ్గరికి వస్తే మనకి పాకం అనేది బాగా ముదురుతుందండి, పాకం అనేది తీగలాగా మనకి వస్తుంది అన్నమాట. పరమన్నం అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. బాగా దగ్గరగా చిక్కబడేంత వరకు ఉంచుకొని మనం పరమన్నం అనేది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా చూసారు కదా, మనకి బెల్లం పరమన్నం అనేది దగ్గర పడుతుందండి.
ఇంకా పరమాన్నం మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఆవు నెయ్యి వేసుకుని వేడి మీద మనం ఆవు నెయ్యి వేయడం వల్ల మనకి కరిగిపోతుందండి. వేసిన తర్వాత ఒకసారి అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం వేడివేరుగా దీన్ని గిన్నెలోకి తీసుకుంటే కొబ్బరి ముక్కలతోని తురుముతోని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.